విజయవాడలోని కృష్ణా జిల్లా డీసీసీ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏఐటీయూసీ యూనియన్కి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు కృష్ణరాజు, రాధాకృష్ణ, ఏపీసీసీ బిఈఏ యూనియన్కి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు డీసీఎం రంగబాబు, వైఎస్ఆర్కే ప్రసాద్, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఏజీఎం తోట రామారావు, అక్కినేని రాజా, పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నీలం నాగేశ్వరరావు, బొల్లినేని రఘురాం, కుంచనపల్లి తిరుమల కుమార్, పోలిశెట్టి సూరిబాబు, వివిధ జిల్లాల స్థాయి నాయకులు మరియు పిఎస్సిఎస్ ఉద్యోగులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కొత్త యూనియన్ ఏపీపిఈఏ అని ఐక్యతతో ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణను తొందరలో ప్రకటిస్తామన్నారు. మా జిల్లా నుంచి అయితే మేము వాస్తవంగా ఎవరికి ఇన్విటేషన్ చెప్పాలి, కొద్ది మందికి సమాచారం ఇవ్వడం లేదు చెప్పిన సందర్భం. ఎందుకంటే మా జిల్లాలో మేము కానీ మా కామ్రేడ్స్ బ్యాంక్ అసోసియేషన్ రంగబాబు గారు లేకపోతే ఎవరు చెప్పినా కూడా మరి ఏదో కాగితం కబురు చేస్తే వచ్చినట్టుగా మా జిల్లాలో మా సోదరులందరూ కూడా ఒక అలవాటు ఈ కార్యక్రమాలకు రావడం. ఎందుకంటే ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి చలో విజయవాడ కార్యక్రమం పెట్టు. అలానే 2014 నుంచి రావాల్సినటువంటి పిఆర్సి ఈనాటి వరకు రాలేనందువల్ల బ్యాంక్ ఎంప్లాయీ చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి అంశాలని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా బ్యాంక్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు, విజ్ఞప్తులు ఏమీ పనిచేయని కారణంగా ఇవాళ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆవేదనతో మనం ఏదో ఒకటి చేయాలి, మన హక్కులు సాధించుకోవాలనేటువంటి ఒక కారణంతో ఇక్కడ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అందులో ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా వైఖరికి నిరసనగా మేము కార్యక్రమం నిర్దేశించుకున్నాం. అది 25 కార్యాలయాలు ఎదుట ఇతర సంఘాలతో కలుపుకొని ధర్నా చేయాలని నిర్ణయం చేశాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 26, 11, 18 తారీఖున ఆయా జిల్లాల డీసీసీ బిడి దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని, అప్పటికీ ప్రభుత్వం అలాగే మొండి వైఖరితో ఉంటే 27, 11, 2018 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం చేయడం జరిగింది ఏకగ్రీవంగా. అంతేకాకుండా మరొక పరిణామం ఏమిటంటే ఇంతవరకు ఇతర సంఘాలతో అనుబంధంగా ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ రోజున అతి పటిష్టమైన బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మధ్యతరగతి ఉద్యోగులకి ప్రతినిధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అనుబంధించబడాలని, దాని ద్వారా ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ సహకారం వేలాది మంది లక్షలాది మంది ఉన్న బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో మా హక్కులు సాధించుకుంటామని ఈ అనుబంధాన్ని ఏపీపీఎఫ్ ద్వారా ఏఐబికి ఇవాళ చేయడానికి మా సదస్సు నిర్ణయించింది. ఇది చారిత్రాత్మకమైన తీర్మానం. దీని ద్వారా అటు బ్యాంక్ ఉద్యోగులు, ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర కార్మిక వర్గం కూడా ఇవాళ బ్యాంక్ ఎంప్లాయీస్ సమస్య వెనకాదర సమీకృ